ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఐగుప్తు దేశము నుండి నేను మిమ్మల్ని బయటికి నడిపించాను. యెహోవాను నేనే మిమ్మల్ని ఐగుప్తు నుండి బయటికి నడిపించాను. ఐగుప్తు అంటే లోకము. దేవుని బోధ మనలను లోకము నుండి బయటికి నడిపిస్తుంది. బోధను అంగీకరించి బోధ ప్రకారం బ్రతికిన వారము, తండ్రి యొక్క బోధను మనం రిసీవ్ చేసుకున్నటువంటి వారము, ఆ బోధ ప్రకారం బ్రతుకుతున్న వారము, తండ్రి వలన కుమారుడి యొక్కకు నడిపింపబడతాము. కనుక కుమారుడు మనల్ని కడిగి శుద్ధీకరిస్తాడు. కనుక కుమారుడు ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా మనము ఉంటాము. కాబట్టి ఇప్పుడు మనం యేసు క్రీస్తు దాకా వచ్చినట్టు, అంటే ఆవరణము నుండి పరిశుద్ధ స్థలం దాకా వచ్చినట్టు. సేవ అనేది భూలోక సంబంధంగా భౌతికమైన వస్తువులను భౌతికమైన క్రియలో సేవ కాదు. సేవ ఆత్మ సంబంధమైనది, ఆత్మీయమైనది. దేవుని సేవ ఆత్మ సంబంధమైనది, ఆత్మీయమైనది, అది భౌతికమైనది కాదు. ఇక్కడ కోటి రూపాయలు పెట్టి పెద్ద క్రూసైడ్ చేసిన దానివల్ల దేవునికి కలిగేది ఏమి లేదు, దానివల్ల దేవునికి కలిగేది ఏమీ లేదు. కానీ పరిశుద్ధాత్మ ద్వారా ఆ పని జరిగితే, అంటే ఇట్స్ నాట్ విత్ మెటీరియల్స్ దట్ వి డూ మినిస్ట్రీ. మినిస్ట్రీ అనేది భౌతికమైనది కాదు. భౌతికమైన ఏమంటారు, స్ట్రక్చర్, ఒక ఆఫీస్, భౌతికంగా ఒక టీం, భౌతికంగా ఒక 10 మంది, ఒక 20 మంది సేవకులు, అది కాదు. భౌతికమైన బాడీ కాదు సేవ అనేది. ఇట్స్ ఎ స్పిరిచువల్ బాడీ. మినిస్ట్రీ ఈజ్ అ స్పిరిచువల్ బాడీ. దే విల్ డూ. మనము ఆ ఆత్మీయతలోనికి రావాలంటే మనం ఇంకొక ఆయన్ని ధరించాలి. ఎవరిని? పరిశుద్ధాత్మని. ఇప్పుడు తండ్రి యొద్ద నేర్చుకున్నాం, తర్వాత ఎవరి దగ్గర నేర్చుకుంటున్నాం? ఏసయ్య యొద్ద నేర్చుకుంటున్నాం. ఈ ఏసయ్య మనల్ని ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళమంటున్నాడు. ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? ఆయన నేర్పించి తర్ఫీదిచ్చి పర్ఫెక్ట్ చేసి శిష్యులను ఆయన కొరకు ఎదురు చూడమన్నాడు. ఎవరైనా? పరిశుద్ధాత్ముడు. వారు అప్పుడు ఆయన కొరకు ఎదురు చూసినప్పుడు ఆయన రానే వచ్చాడు, పరిశుద్ధాత్ముడు వచ్చాడు. పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చినప్పుడు వారు ఏమయ్యారు? శక్తి నొందెదరు. ఆదరణకర్త తండ్రి నా నామమున. ఇక్కడ కనెక్షన్ ఏంటంటే ఆయన నామాన పంపుతున్నారు. వీళ్ళు ఎవరు అనంటే యేసు క్రీస్తు ద్వారా తర్ఫీదు పొందిన వారు. వీరెవరనంటే ఆల్రెడీ పరిశుద్ధులు. వీరెవరండి? పరిశుద్ధులు. కనుక పరిశుద్ధాత్మను వారు కలిగి ఉండగలుగుతారు. కనెక్షన్ అర్థం చేసుకోవాలి. పరిశుద్ధుడు పరిశుద్ధాత్మను మోయగలుగుతాడు. పరిశుద్ధాత్మను మోయాలి అని అంటే పరిశుద్ధత లేనివాడు పరిశుద్ధాత్మను మోయలేడు. కానీ పరిశుద్ధాత్మ ద్వారా నడపబడతాడు, పరిశుద్ధాత్మ ద్వారా బోధింపబడతాడు, పరిశుద్ధాత్మ ద్వారా అన్ని వినగలడు, తెలుసుకోగలడు, అర్థం చేసుకోగలడు. కానీ పరిశుద్ధాత్మని కలిగి ఉండలేవాడు. యునో హీ కెన్ లీడ్ యూ లైక్ దిస్. ఇలా చేయబట్టి పరిశుద్ధాత్మని నడిపించగలుగుతాడు, పరిశుద్ధాత్మునితో మాట్లాడగలుగుతాడు, పరిశుద్ధాత్మని స్వరం నువ్వు వినగలుగుతావు, అన్నీ ఉంటాయి. కానీ ఆ పరిశుద్ధాత్ముడు నీ లోపలికి వెళ్ళి నీలో నివాసం మాత్రం ఉండలేవాడు నువ్వు ఇంకా పరిశుద్ధపరచబడకపోతే. అనగా జీసస్ క్రైస్ట్ మస్ట్ అప్రూవ్ యూ. యేసు క్రీస్తు నేను అప్రూవ్ చేయాలి. ఏమని అప్రూవ్ చేయాలంటే ఇతను పరిశుద్ధుడు, ఇతను కరెక్ట్గానే ఉంటాడు, ఇంకా అన్ని పరీక్షలు అయిపోయాయి, ఇతడు లోకాన్ని వదిలిపెట్టాడు, తల్లిదండ్రులు వదిలిపెట్టాడు, కుటుంబాన్ని వదిలిపెట్టాడు, పాపాలను వదిలిపెట్టాడు, అన్నింటిని వదిలిపెట్టాడు అని ఆయన ట్రైనింగ్లో యేసుక్రీస్తు అప్రూవ్ చేస్తే పరిశుద్ధాత్ముడు అప్పుడు వచ్చి ఆ మనిషిని నడిపించడం ప్రారంభించిన తర్వాత పరిచర్య ప్రారంభమవుతుంది. అప్పుడు వస్తాడు మినిస్ట్రీకి.